కొత్తగా ఏర్పడిన కనికిరి డివిజన్ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చెప్పారు. శుక్రవారం ఆయన కనికిరిలో పర్యటించారు. ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలను పరిశీలించారు. ట్రెజరీ, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడాన్ని పరిశీలించిన కలెక్టర్ కొత్తగా వాటి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. నక్కలతిప్ప 3వ వార్డు సచివాలయాన్ని, ఇందిరా కాలనీ నీలకంఠం వారి వీధిలోని 2వ వార్డు సచివాలయాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ సందర్శించారు. సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. సచివాలయాల్లో యువతరం సిబ్బందిగా ఉన్నందున చురుగ్గా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ఆర్డీఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్టర్, ట్రెషరీ ఆఫీస్ ఇవన్నీ కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఉంటున్న అర్బన్లో ఉంటున్న ఒక సచివాలయం కూడా ఈరోజు చేయడం జరిగింది. కొత్త డివిజన్గా ఏర్పాటు చేసిన వలన కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, కొంచెం మ్యాన్ పవర్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి ఉండడం కనపడుతుంది. సో దానివల్ల కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ తహసీల్దార్ ఆఫీస్ పాత తహసీల్దార్ ఆఫీస్ అన్నీ కూడా చాలా పడిపోయిన స్థితిలో ఉండడం వలన అది క్విక్గా ఈరోజు ఇంజనీర్స్ ద్వారా సౌనర్స్ సర్టిఫికేట్ తీసుకొని దానికి కొత్త సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టడానికి ఆల్రెడీ స్థలం కూడా ఉంది. సో దానికి ఇప్పుడు ప్రపోజల్స్ ప్రభుత్వంకి పంపడం జరుగుతుంది. ఆల్రెడీ అప్రూవ్ అయినది, మళ్ళీ తర్వాత ఈ బడ్జెట్ ల్యాబ్స్ అయింది అంటున్నారు. సో మరొకసారి అది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకొచ్చేసి ఖచ్చితంగా అప్రూవల్కి తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా డేంజరస్ పొజిషన్స్లో కనపడుతుంది. దట్ ఇస్ వన్ పాయింట్. సెకండ్, మనకి ఆర్డీఓ ఆఫీస్ కూడా, తహసీల్దార్ ఆఫీస్ ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్గా పెట్టాము.